మెగాస్టార్ చిరంజీవి గారు సౌందర్య జంటగా వచ్చిన చిత్రం చూడాలనుంది ఈ సినిమా విడుదలై 22 రెండేళ్లు పూర్తయ్యాయి ఆ సంగతులు మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడుగా వైజయంతి మూవీస్ బ్యానర్ పై గుణశేఖర్ దర్శకత్వంలో అస్మిదత్ నిర్మించిన చిత్రం చూడాలని ఉంది పంతొమ్మిది వందల ఎనిమిది ఆగస్టు ఇరవై ఏడును విడుదలైన ఈ చిత్రం మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో సూపర్ డూపర్ హిట్ సినిమాగా రికార్డు కెక్కింది చూడాలని ఉంది ఈ చిత్రం అప్పట్లో ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్స్ ను సృష్టించింది మెగాస్టార్ చిరంజీవితో డైరెక్టర్ గుణశేఖర్ తొలి సినిమా ఇది తొలి మీటింగ్ లోనే గుణశేఖర్ చెప్పిన కథను మెగాస్టార్ ఓకే చేసేయడం ఏ మాత్రం ఊహించని కాంబో సెట్ అవ్వడం అంతా మ్యాజిక్ గా జరిగిపోయింది సినిమా మొత్తం కోల్కతా బ్యాక్ డ్రాప్ లో సాగడం తెలుగు సినిమాకు సంబంధించినంత వరకు అదే తొలిసారి కోల్కతాలో కొన్ని సీన్లు తెరకెక్కించిన అపార్ట్మెంట్ సెట్ మాత్రం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లోనే వేశారు అప్పట్లో అత్యంత ఖరీదైన సెట్ అది సంగీతం పరంగా ఈ సినిమా ఆడియో కొత్త పుంతలు తొక్కింది రామ్మ చిలకమ్మ అయితే మారుమోగిపోయింది ఈ పాటను ఉదిత్ నారాయణ పాడారు ఆ పాట తరువాత ఉదిత్ తెలుగులో బి బిజీ సింగర్ అయిపోయారు యమహానగరి కలకత్తా పురి ఓ క్లాసికల్ సాంగ్ కలకత్తా రాష్ట్ర గీతంగా వాడుకోదగిన పాట అన్న స్థాయిలో వేటూర్ ఈ పాటను అద్భుతంగా రాశారు దానికి మణిశర్మ స్వరపరిచిన విధానం హరిహరన్ పాడిన పద్దతి ఆ పాటను ఎక్కడికో తీసుకుని వెళ్లింది ఈ సినిమాతో ప్రకాష్ రాజ్ ప్రధాన విలన్ గా మారిపోయారు చూడాలని ఉంది చిత్రం ఇరవై రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకుడు గుణశేఖర్ నిర్మాత అశ్వినిదత్ ట్విట్టర్ ద్వారా గుర్తు చేసుకున్నారు